చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుపూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు అయితే చేప తెచ్చానండి, చెరువు చేపలు. ఈ చెరువు చేపలతోటి పులుసు పెట్టి ఫ్రై చేసుకున్నాండి. ఆ రెండు చేపలు కూడా ఈరోజు కటింగ్ చేద్దామండి. ఇదండి నేను ఇంటికాడ ఏంటంటే ప్రత్యేకించి ఇలా చెక్క తయారు చేసుకున్నాం. ప్రత్యేకించి యూట్యూబ్ గురించేనండి, ఎందుకంటే మన చేపలు అక్కడ చేయించి తెచ్చేస్తే పర్వాలేదు, కాకపోతే వీడియో కోసం ఇంటికాడ చేస్తాను కాబట్టి ఇలాంటిది ఒక మేకలు చుట్టూ ఒక 4-5 మేకలు దగ్గర కొని ఇంటికాడే చెక్కని తయారు చేసుకున్నాను. దీని తర్వాత చేపలు చూసుకొని చూసారు కదండి, ఈజీగా వచ్చేస్తుందండి. మార్కెట్లో కూడా సేమ్ అలా చేస్తారు, అదేవిధంగా ఇంటికాడ తయారు చేసుకున్నాను. చూడండి పులుసు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. బుర్ర పొలం ఉంచేస్తా, ఫ్రైకా పులుసు కదా, ఫ్రైకా పులుసుకా. మా పిల్ల అడిగిందని చెప్పేసి చేప తెచ్చాను, చేప ఫ్రై అడిగింది, అందుకని ద్రాక్ష మీద తెచ్చాను నేను. ఇక్కడ వచ్చిన మీ దగ్గర రేట్లు ఎక్కువ అని చెప్పి అక్కడికి వెళ్ళి తెచ్చాను అన్నమాట. అక్కడ తెలిసిన మెంబర్ కదా మనకు కొద్దిగా సింపుల్ గా వచ్చింది. చేపకి లావు ఉన్నప్పుడు అర్థమైపోయింది, శన చూడండి ఎంత శన వస్తుందో చేపలో, శన చెరిగిపోతుంది చూడండి ప్లేట్లే. ఇదిగోండి ఒక చేపకి అయితే శన అయితే వచ్చింది కానీ తక్కువ వచ్చింది గుడ్లు. సో ఇదండి చేపలు చూసారు కదా, స్పష్టం లేదు చేపలు కూడా. ఇందులో కళ్ళు పేసి క్లీన్గా నీట్గా నిశ్వాసం పోయినంత వరకు మంచిగా కడుక్కొని ముక్కలు అయితే రెడీ చేసుకున్నామండి. ఇవి ఎలాగా ఫ్రైకి ఉపయోగిద్దాం. ఇవి పులుసు పెడదాం అండి, రెండు బుర్రలోను మిగతా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలు అట్లీ కూడా మనం పులుసు పెడదాం. వీటి కోసం అయితే రెడీ చేసుకున్నాం. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఇవైతే మసాలా ఫిష్ ఫ్రై కదండి, మసాలా పట్టించుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, సాల్ట్, కొత్తిమీర, పులుసుకి రెడీ చేద్దాం అండి. జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి, లవంగాలు, చెక్క, ధనియాలు, యాలక్కాయ, ఈ పచ్చి అండి పచ్చి మసాలాలే పేస్ట్ చేయాలి. కొద్ది మెంతులు, కలర్ వస్తుంది మెంతులు వేస్తే టేస్ట్ వస్తుందట. పైనంత ఆయిల్ ఒక 2 స్పూన్ల, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. పులుసు పెట్టుకోవడం ముందు చేపలకి పసుపు పట్టేద్దాం లైట్గా, కారం, ఆవకాయ కారం వేస్తావా? అదే ఏ కారం, మామూలు కారం ఇందులో బాగా కారంగా ఉంటుంది. టమాటా పేస్ట్ వేసా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చి మసాలాలు, ఆ పేస్ట్ మనకి మళ్ళీ అందులోనే టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇక్కడ
ఉప్పండు ఒక పెక్కన తీసుకొని ఇలా గుంజి తీసుకోవాలి మనం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కారం, పసుపు, ఇప్పుడు లైట్గా మనం మసాలా పెట్టుకున్నాం కదండి పిస్సు, ఈ చేపలు ఇద్దరు వేసుకుందాం. సో మొత్తం పట్టించండి. చింతపండు రసం, కొత్తిమీర వేసుకోవాలా? మూత పెట్టేసుకుందాం. పులుసు తయారయ్యే లోపు మనం చేపలు ఫ్రై చేసుకుందాం అండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఈ చేపకి మసాలా పట్టించుకొని 10 నిమిషాలు పైన అయిపోయిందండి. ఇప్పుడు మరిగే ఆయిల్లో వేసుకుందాం. ఒక పక్క చేపకి వేగింది, రెండో పక్క తెలియసుకుందాం. మొత్తం అయితే మనకి చాపాతే రెడీ అయిపోయిందండి. ఫ్రై చేప తీసుకుందాం. రెండవ పక్క అయితే చూడండి, మనకి గరం గరం చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే అద్భుతమైన మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. అద్భుతమండి. యా లక్ష్మి అయితే సూపర్, అద్భుతం, అమృతలాగా ఉంది. మా క్రెడిట్ గోస్ట్ లక్ష్మీగా. బుర్ర కానీ బా ఫ్రై ముక్కలు కానీ పులుసు కూడా సూపర్ ఉందండి, అద్భుతం ఉంది. ఈ రోజు కంచడం ఖాళీ. బా సూపర్ సూపర్ సూపర్.